దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ గాంధీజీ. ఎందుకంటే దర్ ఈస్ ఎ కాంట్రవర్సీ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆల్వేస్. ఒక పర్సనాలిటీ ఉన్నప్పుడు ఆ పర్సనాలిటీ యొక్క మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ద వే వి సీ ఇట్, ద వే హీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్, ఎట్లా ఏ విధంగా ప్రభావితం చేస్తారు, ఎంతమంది ప్రభావితం అయ్యారు అంటే 350 బతికిన వారు ఎవరో అన్నారు. 350 బతికిన వారు సజీవంగా మొన్న రీసెర్చ్ చేసినప్పుడు కూడా అత్యంత ప్రభావశీలు. ఈరోజు కూడా ఆ ముగ్గురులో గాంధీ గారు ఉన్నారు. మిగతావారు స్టీవ్ జాబ్స్ ఒకైనా. అట్లాగే ఇప్పుడు గాంధీ గారి గురించి ఇంకొక అభిప్రాయం విందాం. డాక్టర్ నగేష్ గారు నమస్కారం. మహాత్మా గాంధీ చాలా పాపులర్ నేమ్ ప్రపంచం మొత్తం మీద. తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే గాంధీ గారి జీవితం మొత్తం కూడా స్ట్రగుల్స్లోనే ఉంది. ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఫ్రీడమ్ ఫైట్లో ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఫ్రీడమ్ స్ట్రగుల్ కానివ్వండి, తన టోటల్ ఒక 45 నుంచి 50 సంవత్సరాల జీవితం మనకు తెలిసిన గాంధీ గారి జీవితం మొత్తం కూడా స్ట్రగుల్స్తోనే ఉన్నది. ఈ స్ట్రగుల్స్లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అవి కొందరి చేత హర్షించబడ్డాయి, కొందరి చేత గర్హించబడ్డాయి. ఇన్ని జరిగినా కూడా గాంధీ గారి వాళ్ళ 150 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటి? అటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, ఆశయాలు, దట్స్ వాట్ పీపుల్ సే, మన తర్వాత నిలబడేది మన ఆలోచనలు, మన కీర్తి, మన పనులు. వాటి మీద చూస్తే గాంధీ గారి ప్రభావము ఈ 150 సంవత్సరాలు అంటే తను 1948 తర్వాత ఇవాళ వరకు కూడా ఆ ప్రభావం కానీ ఆ పేరు కానీ మన మధ్యలో ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉండడానికి కారణం గాంధీ గారి కంటే కూడా తర్వాత పరిణామాలు ఎక్కువ ఉన్నాయని నా అభిప్రాయం అండి. మెయిన్గా నో డౌట్ అబౌట్ హిస్ పర్సిస్టెన్స్. ఒక పనిని పట్టుకుంటే మొండిగా మంకు పట్టి నాకు ఇలానే కావాలి అని దాన్ని సాధించే వరకు ఆయన వదిలిపెట్టేవారు కాదు. దట్ ఆయన వ్యక్తిగత జీవిత చరిత్ర చూస్తే చాలా సంఘటనలో మనకు తెలుస్తుంది. తను అనుకున్నది సాధించే వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తన దారికి ఎలా తెచ్చుకోవాలో ఆ నైపుణ్యత గాంధీ గారి దగ్గర ఉంది, ఎలా తన వైపు మార్చుకోవాలి అని. ఇక ఆఫ్కోర్స్ ఫైనల్ టూల్ ఆయన దగ్గర సత్యాగ్రహం ఉంది, దాంతో ఆయన మీద ఉన్న గౌరవంతో పటేల్ లాంటి వారే మోకరిల్లేశారు, వాట్ ఎవర్ యూసే వి ఫాలో అన్నారు. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి అంటే ఆ వ్యక్తిత్వం ఆయనలో ఉంది. అది తనకు జరిగిన సప్రెషన్ వల్ల కావచ్చు, తనలో ఉన్న ఫైటింగ్ స్కిల్స్ కావచ్చు, అంటే దాన్ని ప్రతిఘటించి నిలబడాలి అన్నటువంటి ఆ స్కిల్ కావచ్చు. ప్రాబబ్లీ ఐ బిలీవ్ దట్ ఈస్ కమెండబుల్. అది అటువంటి స్కిల్ ఉన్నవాళ్ళు బహుశా చాలా కొద్దిమంది ఉంటారేమో. తర్వాత సమయానికి అనుగుణంగా మార్చుకుంటూ గాంధీ గారు వెళ్ళారు అని శ్రీనివాస్ గారు అన్నారు. గాంధీ గారి మెయిన్ స్టేట్మెంట్ అమాంగ్ హిజ్ లైఫ్, వాట్ ఐ అప్రిషియేటెడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ వాస్, టైమ్ అండ్ అగైన్ హీ సెడ్ ద ఓన్లీ వే యూ కెన్ చేంజ్ ద సొసైటీ ఈజ్ నాట్ టు గెట్ చేంజ్డ్ బై ఇట్. సమాజాన్ని మార్చాలంటే దాంతో నువ్వు మారిపోవద్దు, దాని మార్పుకు నువ్వు లోన్ కావద్దు. అంటే ఆ స్టేట్మెంట్ ఒక దమ్మున్న వ్యక్తే చేయగలడు. ఒక విధంగా చెప్పాలంటే నేను పర్ఫెక్ట్ అన్నప్పుడే నేను నీ పద్ధతి నాకు అక్కర్లేదు, నా పద్ధతికి నువ్వు రావాల్సిందే, నేను చేసేది ఇది అన్నటువంటి యాటిట్యూడ్తో ఆ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తే చేయగలరు. అయితే అన్ఫార్చునేట్లీ గాంధీ గారి తదనంతరం గాంధీ గారి ఇమేజ్ను వాడుకొని దాన్ని నిలబెడుతూ అది దాన్ని జీవితంలో ఉంచడం, గాంధీ గారిని సజీవంగా ఉంచడం అనేది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అయిపోయింది భారత